Hi, welcome to Raju's Natural Science Academy for easy and happy learning. Good morning students. ఈ రోజు మనం ఉల్లిపర కణాలలో కేంద్రకాన్ని పరిశీలిద్దాం. ఈ ప్రయోగం చేయడానికి మనకు కొన్ని పరికరాలు అవసరం. అవి స్లైడ్, కవర్ స్లిప్, ఉల్లిగడ్డ, అద్దుడు కాగితం, ఫోర్సెప్స్, మిథిలిన్ బ్లూ, గ్లిజరిన్, వాచ్ గ్లాస్, నీడిల్ మరియు సూక్ష్మదర్శిని. ముందుగా ఒక ఉల్లిగడ్డ నుండి ఒక ఉల్లి ముక్కను తీసుకోవాలి. తరువాత ముక్కను రెండుగా విడిచి వేరు చేయడానికి ప్రయత్నించాలి. రెండు ముక్కలను కలుపుతూ ఒక పాక్షిక పారదర్శక పొర ఉంటుంది. ఈ పొరను నెమ్మదిగా వేరు చేసి ఫోర్సెప్స్ సాయంతో చిన్న ముక్కను తీసుకోవాలి. ఈ పొరను శుభ్రంగా ఉన్న గ్లాస్ లైట్ పై ఉంచి మడతలు పడకుండా పరచాలి. దీనిపై ఒక చుక్క నీటిని వేయాలి. తరువాత దానిపై ఒక చుక్క మిథిలిన్ బ్లూ వేసి 5 నుండి 10 నిమిషాల పాటు వేచి ఉండాలి. అద్దుడు కాగితాన్ని ఉపయోగించి ఎక్కువగా ఉన్న రంగును తొలగించాలి. తరువాత దానిపై ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి. గాలి బుడగలు లేకుండా జాగ్రత్తగా నీడిల్ సాయంతో కవర్ స్లిప్ తో కప్పాలి. స్లైడ్ తయారీ పూర్తయింది. మరి ఇప్పుడు స్లైడ్ ని మైక్రోస్కోప్ సాయంతో పరిశీలిద్దామా? జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ కనబడుతున్నవే ఉల్లిపొరలోని కణాలు. ప్రతి కణంలో ఉన్న గుండ్రని చుక్కలాంటి నిర్మాణమే కేంద్రకం. ఓకే స్టూడెంట్స్, స్టడీ వెల్, గ్రో వెల్, be a good citizen and be proud to be an Indian. Thank you.